సభాయ నమః ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు చక్కగా అందరూ కళ్ళలో నాలుకల గొప్ప పేరుని సంపాదించుకొని ఇప్పుడు దేశమంతటా మొత్తం ఏ రాష్ట్రం పేరు మోగుతుంది అంటే ఏ రాష్ట్రం అండి తెలంగాణ రాష్ట్రం పేరు మోగేలా ఇప్పుడు అంత గొప్ప పేరుని సంపాదించుకొని మనం 10 సంవత్సరాలు అడిగిన సందర్భంగా మరి దీనికి కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా మనం ఏవేవైతే సాధించామో అవన్నీ కూడా ఒకసారి మరణం చేసుకుందాం తెలియని వాళ్ళకు తెలియజెప్పుదాం ఇంత ప్రగతిని సాధించినందుకు చక్కగా మనం సంబరాలు చేసుకుందాం పండుగలు చేసుకుందాం అని ఆయన చెప్పిన సందర్భంగా ఈ రోజు 2వ తేదీ నుంచి మనము ఈ దశాబ్దోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం ఈ దశాబ్దోత్సవాల సందర్భంగా ఈ రోజు మనం విద్యా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం మీ అందరికీ ఇక్కడ విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దశాబ్ది ఉత్సవాలు అలాగే విద్యా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దివ్యజయంగా చక్కగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ డిఓ దుర్గాప్రసాద్ సార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు చేసినటువంటి గౌరవనీయులు అర్బన్ ఎమ్మెల్యే గణేశన్న గారికి మరియు మన గౌరవ కలెక్టర్ గారు హనుమంత్ గారికి అలాగే జేపీ చైర్మన్ దాదన్న గారికి అక్క నవనీత్ అక్క గారికి ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మీడియా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం అంతా ఇప్పటి వరకు అందరూ కూడా చెప్పారు ముందు మన రాష్ట్రం ఎలా ఉండింది ఇప్పుడు ఎన్ని విధాలుగా మార్పులు వచ్చాయి గౌరవ ముఖ్యమంత్రి గారు తను ప్రాణాలొడ్డి తీసుకొచ్చినటువంటి తెలంగాణని అప్పుడు ఎవరైతే అవహేళన చేశారో వారందరూ కూడా నోర్లు మూతపడేలా అందరూ కూడా ఆశ్చర్యపోయేలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హరిత తెలంగాణగా సుభిక్ష తెలంగాణగా అలాగే బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్లడానికి ఎంతో సాహసికుల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆయన ఎంత చక్కటి నిర్ణయాలు తీసుకుంటారంటే అపర చాణక్యులుగా ఒక డిపార్ట్మెంట్ ఒక రంగం అభివృద్ధి చెందాలంటే కింద నుంచి పై వరకు ఏవేవి మార్పులు తీసుకురావాలి ఏ విధంగా దాన్ని మనం మార్చగలుగుతాం దానివల్ల ప్రజలకి దాంతో పాటుగా మన రాష్ట్రం ఎలా పైకి వెళ్ళగలుగుతుంది అని చిన్న స్థాయి నుంచి ఆయన ఆలోచన విధానాన్ని తయారు చేస్తుంటారు ఆయన ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందంటే అందుకే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మేము మనం అంతా కూడా ముఖ్యంగా మేము మూడో తారీఖు నుంచి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రతి డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమానికి మేము హాజరవుతూ ఉన్నాం అందరికీ కూడా మీరు అంతా కూడా కష్టపడతాం ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కష్టపడతారు కానీ చాలా మందికి వాళ్ళ డిపార్ట్మెంట్ లో జరిగే కొన్ని వాళ్ళకే తెలియదు ఆ శాఖ వాళ్ళకి కొంతమందికి తెలియదు ఏదో వచ్చాం పని చేసుకున్నాం హడావిడి వెళ్ళిపోయామనే స్థితిలో ఉంటారు కానీ ఈ పండుగల వల్ల ఇది ఇప్పుడు ఏవైతే మనము అందరు కూడా మీటింగ్స్ జరుపుకుంటున్నామో దీని వల్ల ఏంటంటే తెలియని వాళ్ళందరికీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్ తో పాటుగా ప్రజలందరికీ మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏమేమి జరిగాయి ఏ విధంగా జరిగాయి అవన్నీ కూడా ఈరోజు మనకందరికి కూడా తెలియజేసే గొప్ప అవకాశము ఈ దశాబ్దోత్సవాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పుడు అటు విద్య ఇటు వైద్యం రెండు కూడా జోడించ వంటిలాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దేనికి కూడా ఇది తక్కువ కాదు ఇది తక్కువ కాదు ప్రజలకి ముందుగా కావాల్సింది విద్య వైద్యం ఆ రెండింటిని కూడా చాలా ఫోకస్ పెట్టి మరి దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అందులో ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసుకుంటూ మరి వడివడిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దానికి ఉదాహరణ ఈ రోజు మనం జరుపుకుంటున్నటువంటి విద్యా దినోత్సవం అలాగే స్టేట్ లెవెల్లో చాలా మంది మన ఉపాధ్యాయులు కూడా చాలా అవార్డ్స్ తీసుకొని మన నిజామాబాద్ నగరం పేరుని నిలబట్టి తెలంగాణ రాష్ట్రం పేరుని కూడా నిలబెట్టే స్థాయికి మన దగ్గర అంత చక్కటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా మన దగ్గర ఉన్నారు ఈ రోజు కూడా అవార్డ్స్ తీసుకోబోతా ఉన్నారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరి ఒక్కొక్క స్టూడెంట్ మీద ఎందుకంటే విద్య కేవలం పెద్దవాళ్ళ సొత్తే అని ధనికుల సొత్తే అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా విద్య అందాలి
దళిత పేద తేడా లేకుండా కుల మత వర్గాల తేడా లేకుండా ప్రతి ఒక్క ముందు ఎలా ఉండిందంటే ఆడపిల్లలు అంటేనే వంటింటి వారికి మాత్రమే బయటకు పోయి చేసేదేమీ లేదు అని కేవలం ఇంటి పనులు వంట పనులు మాత్రమే చేసే అక్కడి నుంచి ఇప్పుడు ప్రతి ఆడపిల్ల ప్రతి మగపిల్లాడు తేడా లేకుండా అందరూ కూడా చదువుకోవాల్సిందే ఎవరికి కూడా విద్య అందలేదు అనే భావన అలాంటి పరిస్థితి ఉండకూడదని ఇంత చక్కటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు గురుకుల దాని నుంచి వచ్చిన గొప్ప కార్యక్రమే గురుకుల పాఠశాలలు ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు అఫోర్డ్ చేయలేరు అందరూ కూడా పెట్టి చదివించలేని పరిస్థితి ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులకు ఆ మాత్రం స్తోమత ఉన్నా కూడా తండ్రికి బాధ్యత లేని తల్లులు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళు బాధ్యత లేకుండా వివరించే వాళ్ళు వాళ్ళ పిల్లలకు చదువుకోవాలనున్నా కూడా సరైనటువంటి దారి లేదు ఆ దారికి కల్పించినటువంటి మార్గదర్శకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి దీపాన్ని మన పిల్లలను మంచిగా చదివించుకొని మన వాళ్ళు ఉద్యోగాలు చేసి రేపు సంపాదన తీసుకొస్తే ఆ ఇల్లు ఇల్లు కూడా పూర్తిగా మారిపోతుంది అలాంటి ఒక వెలుగు దివ్యను వెలిగించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం మరి అలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంత మంచి అవకాశాలను కల్పిస్తూ వాళ్ళు చదువుకోవాలి ఎందుకంటే ఒక మహిళ ఒక ఆడపిల్ల చదివింది ఒక మహిళ చదువుకుంది అంటే మనందరికి కూడా తెలుసు ఆ ఇల్లే కాదు ఆ సమాజమే కాదు ఆ ఊరంతా కూడా బాగుపడుతుంది మొత్తం పూర్తిగా సమాజాన్ని మార్చగల శక్తి అందరిలో వస్తుంది అనేది మనమంతా కూడా ప్రతి మహిళా దినోత్సవం రోజు చెప్పుకుంటా ఉన్నాం మరి అలాంటి మంచి రోజులు ఇప్పుడు వస్తున్నాయంటే కేవలం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒక గురుకుల పాఠశాలలో ఈ రోజే నేను అందరికీ కూడా ఈరోజు పంచిరవడం జరిగింది స్కూల్ అన్నింటిలో కూడా ఆ కిడ్స్ చూస్తుంటే ఒక్కొక్కటి అబ్బా ఎంత అదృష్టవంతులు పిల్లలంతా కూడా అని చెప్పేసి ఎందుకంటే ముందు ఇలాంటివేమీ లేకుండే కేవలం ఏదో నాన్నగారు తీసుకొచ్చిన ఆ 10 రూపాయలలో ఉండి లేనంతలో ఏదో గుడ్డి దీపం కింద చదువుకొని ఉండి లేక ఏదో బట్టలు వేసుకొని వెళ్ళామా వచ్చామా అని మైళ్ళ దూరాలు కూడా నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్న రోజులు ఉన్నాయి చాలా మంది పెద్ద పెద్ద మహానుభావుల చరిత్రలు చూసుకుంటే అదే కనబడతాయి కానీ ఇప్పుడు ఆ బాధలు ఏమీ లేవు అందరికీ కూడా ఎంత మంచి కిట్స్ ఇస్తున్నారంటే ఒక్కొక్కరికి 120,000 పెడుతూ మరి వాళ్ళందరికీ కూడా చదివించడం అనేది మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరిని కూడా మరి అందులో నుంచి మరి ముందు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా మరుగున పడుతున్నాయి వాటిని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మరి పుట్టలు పుట్టలుగా ప్రైవేట్ పాఠశాలలు వచ్చేస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా మూతబడే స్థాయికి వచ్చాయంటే దాంట్లో నుంచే వచ్చింది మన ఊరు మన బడి మన బస్తీ మన బడి దాంట్లో కూడా స్ట్రెంగ్ ప్రకారంగా సెలక్షన్స్ చేసుకొని ఇప్పుడు చాలా చక్కగా వాటిని ముస్తాబ్ చేసుకొని ఈ రోజే గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు మన దగ్గర అర్బన్లో 3 స్కూల్స్ ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మరి వారి ఫుడ్ చూసుకుంటే కూడా ఎంత అద్భుతం ఈ రోజే మళ్ళీ రాగి మార్కెట్ కూడా కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది అంటే వాళ్ళు చదువుకోవడానికి మెంటలీ ఫిజికల్లీ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి పిల్లలు మనం ఏమో ఇస్తున్నాం చదువు చదవని వాళ్ళని బాధ పెడుతున్నాం అలా కాదు వాళ్ళు ఫిజికల్లీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మంచి సమతుల్యమైనటువంటి ఆహారం కావాలి కాబట్టి ఇలాంటి అన్ని కూడా తీసుకొని పిల్లలకు ఎలాంటి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు హాయిగా చదువుకొని రేపు బంగారు భవిష్యత్తు వాళ్ళకుంది రేపు కాబోయే భావి భారత పౌరులు వాళ్ళంతా వాళ్ళు మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి వస్తే దాని ద్వారా మన రాష్ట్రం మన దేశం అగ్రస్థానంలో నిలబడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఈ విధంగా మనమంతా కూడా మన ఏదైతే మన ముందున్నటువంటి త్రోవని మనం బాగు చేస్తూ పోతా ఉన్నాం ఆ త్రోవ వెంబడే చదివేది వాళ్ళంతా కూడా అది యూజ్ చేసుకునేది ఇప్పుడు ఉన్నటువంటి మన పిల్లలు ఈ రోజు ఫస్ట్ క్లాస్ లో వచ్చామని పిల్లలు ఎంత చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే కేవలం కార్పొరేట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకు మాత్రమే వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు మీరు ఏ ఇంగ్లీష్ స్కూల్ కానివ్వండి గురుకులు కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళండి అది చాలా అద్భుతంగా అనర్గరంగా చాలా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడేస్తా ఉన్నారు అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అంత అభివృద్ధి చెందింది ఈ రోజు ఈ విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా అమలు పరచడానికి వేరే రాష్ట్రాలలో కూడా చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ స్థాయికి మన తెలంగాణ రాష్ట్రం చేరుకుంది అదే తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తుంది
దేశ మనసరిస్తుంది అనే స్థాయికి ప్రతి రంగంలో కూడా ఈ రోజు ముందడుగులో ఉంది మన తెలంగాణ రాష్ట్రం. దీనంతటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే వారు తీసుకున్నటువంటి క్రియాశీల నిర్ణయాలు ప్రగతిశీల నిర్ణయాలతోనే ఇదంతా సాధ్యమైంది. కాబట్టి మరొక్కసారి మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాలు ప్రతిసారి కూడా ఏర్పాటు చేస్తూ అవి విజయవంతం అవడానికి కారణమైనటువంటి గౌరవ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.